ఇచ్చిన భార్య బిడ్డలతో నన్ను గడపాలి అక్కయ్యలు మీరైతే అన్నయ్యలతో ఎవరి సేవలో గడపాలి సమయం సద్వినియోగం చేసుకోవడానికి కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం కుటుంబానికి ఇస్తూ చదువుకోవలసిన సమయం చదువుకోవడానికి ఇస్తూ వినండి సంఘం గురే పనిచేసే సమయం సంఘానికి ఇస్తూ శుభార్త గుర ఖర్చు పెట్టే సమయం శుభార్త గుర ఖర్చు పెడుతూ నువ్వు బిజీగా ఉండాలి ఈరోజు చాలా మంది సేవకులకు వినండి ప్రి సోమరతన వంటి ఇష్టం ఒక సేవకుడు ఎరుగుదును ఇప్పుడు అతను ఎలా ఉండేవాడనంటే ఈ పక్కనేమో చిన్న ఏది గ్లా సిల్వర్ క్షమించండి స్టీల్ గ్లాసులో ఏమండి పసుపు కొంటాయి చూడండి ఏంటి అవి శనగలు ఏమంటావు వాటిని బఠానీలు ఆ బఠానీలు గ్లాసులు వేసుకొని మంచం మీద పడుకొని ఒక్కొక్క బఠానీ పడుకొని వేస్తు నవ్వులుత కాలు ఇట్లా మంచం పెట్టుకొని ఇట్లా తమ్ముడా ఎప్పుడూ పడుకుంటున్నావేంటి నాకు తెలిసిన సైకాలజీ ప్రకారం వినండి సేవకులమైన ఎవరమైనా ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఈ శరీరాన్ని దేనికైతే వంచామో దీన్ని ఎలాగైతే బిజీ చేశామో ముప్పై ఐదు తరువాత ఈ శరీరం దానికి వంగుద్ది ముప్పై ఐదు తరువాత దీన్ని లైన్ పెడదామంటే నేను విన్ను నేను విన్ను అంటది శరీరం ముప్పై ఐదు లోపు కష్టపెట్ట శరీరాన్ని చదవండి ప్రార్థించండి సువర్తగా వెళ్ళండి తిరగండి లేజీగా ఉండకుండానంటే మన వాళ్ళకేమో మన మాటలు గెట్టవు ఎంతసేపు బజ్జోవడం ఏమంటే నిద్రపోవడం లేకపోతే అచ్చక్క బుచ్చక్క లేకపోతే ఇది ఒకటి వచ్చింది దిక్కుమాలింది ఏం చూస్తున్నావు కృష్ణన్ ప్రోగ్రామ్స్ ఏం చూస్తున్నాను ఏం ప్రోగ్రామ్స్ సాంబశివరావు కరుణాకర్ సుగున్ ఎట్లా తిట్టినాడు హనీ జాన్సన్ కరుణాకర్ సుగున్ ఎట్లా తిట్టినాడు ఇవన్నీ నీకు అవసరమా వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళేదో కౌంటర్ ఇస్తున్నారు వీరు కౌంటర్ వేసే విధానంలో వాడు నేర్చుకున్నది లేదు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళకి మిగిలింది ఏమీ లేదు కానీ ఏమైనా మిగిలిందే చెప్పండి నాకు మన సహోదరులు అటు సాంబశివరావు అన్నయ్య కానివ్వండి ఇటువైపు హనీ జాన్సన్ గారు కానివ్వండి అటువైపు విజయకుమార్ గారు కానివ్వండి ఈ కరుణాకర సుగుణ దాని వెనకల కరాటే అమ్మ ఏం పేరు దాని పేరు మర్చిపోయింది ఆ కళ్యాణి ఆ కరాటే కళ్యాణి కరాటే కళ్యాణి కరుణాకర సుగుణ డాక్టర్ గారి పేరు బొక్కలు డాక్టర్ అంట ఏంటంటే ఎముకలు డాక్టర్ ఏం పేరు గారి పేరు అన్నా అన్న భాస్కర్రావు గారు వీళ్ళ మీద ఎంత అరిసినా కానీ వినండి ప్రియులారా వినండి బైబిల్లో ప్రతిఘటించే మనుషుల గురించి బైబిల్ చెప్పే ఫిలాసఫీ ఏంటో తెలుసా వినండి సువార్తకు ఎవండి ఎదురుగా ఉన్న మనుషులు మొట్టమొదటి వారు ప్రతిఘటించే వాళ్ళు వాళ్ళకి మనం ఏం చేయకూడదు మౌనం ఉండి మోకాళ్ళు వంచాలి సౌలు లాంటి వాడికి నువ్వు చెప్పి మార్చలేవు ఆయన కలుసుకోవాలి ఆయన ఎన్కౌంటర్ చెయ్యాలి దీనికి నువ్వు కాలు వంచాలి ఈ వంచడం ఎక్కడ రావడం లేదు కానీ మేము మాట్లాడగలం మేము తిట్టగలం మేము ఇలా తిట్టకూడదని మా తెలుసు కానీ తప్పడం లేదంటూ మళ్ళీ ఏమంటే పాడు మాటలన్నీ తిట్టుకుంటూ కూర్చుంటున్నాం ఇవన్నీ చూసుకొని కూర్చుంటారు మనల్ని చదువుకోవచ్చు వాక్యం పర్సనల్ బైబిల్ స్టడీ చేసుకోవచ్చుగా నీ వ్యక్తిగత ధ్యానం చేసుకోవచ్చుగా ఒక నెల వరకు ఉన్న అసైన్మెంట్లో ఎక్కడైనా వాక్యం చెప్పాల్సి వస్తే అర్థవంతంగా సిద్ధపడొచ్చుగా లేకపోతే భారీ పనుల్లో సహాయపడవచ్చుగా పిల్లల కొరకు ఏదైనా చేయొచ్చుగా లేకపోతే ఎవరైనా విశ్వాసులకు దర్శించవచ్చుగా ఏం లేదు ఎంతసేపు పడుకునే టైం ఏమో బొచ్చోడం అయిపోయిన తర్వాత ఏంటంటే వాట్సాప్ యూట్యూబ్ ట్విట్టర్ టెలిగ్రామ్ నీ బొంద అన్నీ చూసుకొని అడుగుతావు సేప ఈ రోజు వరకు రాదండి కొంతమందికి నేను బాతో చెప్తున్నాను ఈ మాట యు ఆర్ మిస్యూజింగ్ యువర్ టైం వన్ డే యూ హ్యావ్ టు గివ్ యువర్ అకౌంట్ ఆన్ యువర్ టైం నీ సమయం మీద దేవునికి ఒక రోజున లెక్కప్పగించవలసి ఉంటుంది జగత్త మందికి లేని సమయం మనకిచ్చాడండి మన సమయం ఎలా వాడుతున్నా మళ్ళీ ఎక్కడికే వాడు ఒకడు పైవాడు లేడండి అలాగని చెప్పి నీ సమయం ఇష్టం వచ్చినట్టుగా వాడు స్వామరుడివా సోమరులు వెట్టి పనులు చేయవలసి ఉంటుంది శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు శ్రద్ధ కలిగిన వాడు ఆధిపత్యం చాలా ఇస్తాడు సోమరులు వెట్టి పనులు చేసుకోవలసి వస్తుంది ఒళ్ళు వంచో ఒళ్ళు నలగని అంతేగాని మీ సేవకు వచ్చాం కనుక అడిగినోడు ఎవడూ లేడు ఏ ఉద్యోగం చేసి అలగని ఊరుకుంటారా టైంకి పరిగెత్తావా ఎనిమిది గంటలకు ఆఫీస్ అంటే వెళ్ళలేదండి మనం ఒంటి గంట డ్యూటీ చేసుకుని ఇంటికి రాలేదా లంచ్ బ్యాక్ వన్ అవర్ ముగించి మళ్ళీ రెండుకు పరిగెత్తలేదా మళ్ళీ డ్యూటీ ఐదు గంటలకు ఇంటికి రాలేదా ఇంటి పనులు చక్కబెట్టుకోలేదా అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు నువ్వు స్వతంత్రుడువా ఇక్కడ సేవకు వచ్చినప్పుడు అతి స్వతంత్రుడు అయిపోయావు నువ్వు జాగ్రత్త నేనైనా మీరైనా జగత్త ఒకే ఒక్క జీవితం అది కూడా కొద్ది రోజులే అది కూడా కొద్ది గంటలే దేవుని కొరకు వాడేవి అక్కడికి లెక్కలోకి వస్తాయి నీ సుఖము నీ సరదా నీ సోమర్థనానికి వాడేవి నీకు శత్రువై మింగేస్తాయి జగత్తా గుర్తుపెట్టండి విషయం లేజీ గాడ్ సర్వెంట్స్ గురించి ఒక ఆయన అన్నాడు డెన్నిస్ లైల్ అన్నాడు లేజీ గాడ్ సర్వెంట్స్ ఆర్ లేజీ లోఫర్స్ అన్నాడు ఆయన అన్నమాట నేను చదివింది చెప్పాను లేచి గాడ్ సర్వెంట్స్ లేచి లోఫర్స్ వీళ్ళు దేవుని రాజ్యాన్ని పనికిరారు దేవుని సంఘాన్ని చూడడానికి పనికిరారు దేవుని సువర్త పనికి ఉపయోగపడరు అంటాడు ఆ పెద్ద ఆయన ఇది మనకు తగదు బుల్లు నలగనిద్దాం ఆ వయసు వచ్చినప్పుడు ఏమంటే ఒళ్ళు నలగడం కష్టమవుతుంది అనారోగ్యాలు వస్తాయి శరీరంలో ఉన్న ప్రోటీన్స్ కరిగిపోయినాయి కార్బోహైడ్రేట్స్ కరిగిపోయినాయి విటమిన్స్ శక్తి తగ్గింది వాళ్ళ శరీరం బలం తగ్గుద్ది ఆ వయసుకు వచ్చేసరికి వాళ్ళు విశ్రాంతి తీసుకోవడం వల్ల అర్థం ఉంది కానీ నీకేంటండి బాబు బొవ్వ బొక్కగాని నిద్ర వచ్చట చెప్పు అన్నాలి ఒక రెండు ముద్దులై కానీ పడుకుండి పోవాలంట నీ ఒల్లి వంచని సేవకుడు ఒల్లి వంచని సేవకురాలవు వినడు సోమర్తనము నేర్చుకున్న నీవు ఈ రాజ్యము సంఘ పనికి నువ్వు పరిగిరావు నీలాంటి వాడు పక్కకి వెళితే మరొకటి వస్తాడు ఇక్కడికి నన్ను మన్నించండి కొంచెం గట్టిగా చెప్పాను నేను చాలామంది సోమరులను చూచి 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 వినడి ప్రియుల మనసు నిష్ఠూరం పెట్టుకొని అయ్యో ఎప్పుడు మారుతారు వీళ్ళని బాధపడుతూ నేను చెప్పే మాట మీతో చెప్తున్నాను చాలామందిని చూశాను నా కొద్ది సేవ అనుభవంలో ఎంతసేపు నిద్ర లేకపోతే ఆడి మీద చూసు ఈడి మీద చూసు సెల్ ఫోన్తో సంభాషణ అంతే ఆమెతో కూడా కూర్చుని అంతసేపు మాట్లాడడండి పిల్లలతో కూర్చుని అంతసేపు మాట్లాడరండి కానీ సంఘస్సులతో కూర్చుని అంత టైం స్పెండ్ చేయరండి నిద్ర లేకపోతే వినండి ప్రియుల వాట్సాప్లు లేకపోతే యూట్యూబ్లు లేకపోతే ఆడి మీద పోసు ఈడి మీద పోసు ఎంత టైం దుర్వినియోగపరుస్తున్నావు ఇవన్నీ వదిలేస్తాడు అనుకుంటున్నారా మీరు నేనైనా మీరైనా అందరం లెక్క చెప్పాల్సిందే నువ్వు జాగ్రత్త పడకపోతే నీలో తయారయ్యే మొదటి శత్రువు సోమరతనం నా దగ్గర లేదది మీ దగ్గర తెచ్చుకోకండి అంటున్నాడు పౌలు ఇక్కడ